హైవేస్, రైతులకు సంబంధించి మనం చాలా రుణపడి ఉండాలి వాళ్ళకి. రుణపడి లేకపోగా రైతు తన రెగ్యులర్గా ఉండే వస్త్రధారణ ఏదైతే ఉందో దానిలో కనిపిస్తే అతనికి తక్కువ చేయటం అంటే ఏమనాలి చెప్పండి. జీటీ వరల్డ్ మాల్ అని చెప్పేసి బెంగళూరులో ఉంది, అక్కడికి ఒక ఎంబీఏ చదువుతున్న కుర్రాడు, కర్ణాటకలో హవేరే జిల్లా నుంచి వచ్చిన ఫకీరప్ప అని వాళ్ళ నాన్న రైతు, అతను తీసుకుని జీటీ వరల్డ్ మాల్కి వెళ్ళాడు. టికెట్లు ఉన్నాయి, సో సినిమా చూడాలి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అతనిని ఆపారు. ఏంటి అవతారం ఏంటి, నువ్వేంటి సినిమా థియేటర్లకి నువ్వే అట్ట ఇది అని. అప్పుడు అతను అన్నాడు, మీ దగ్గర టికెట్లు ఉన్నాయి అయ్యా అన్నాడు. ఆ సెక్యూరిటీ వచ్చేసి వాళ్ళ నాన్న పంపించినప్పుడు ఇతను ఫోటో తీశాడు, వీడియో తీశాడు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దెన్ ఇంకా రైతులు చూసుకోండి, ఇమీడియట్గా ఈ మాల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పి అసలు ఎందుకు ఏం జరిగింది ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే, లేదంటే మా రైతులంతా కూడా పంచల దాన్ని ఏమైనా ధోతీలు కట్టుకొని మేము వస్తాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడున్నారు. ఈలోపు ఉన్నత గవర్నమెంట్ ఎవరిది, కాంగ్రెస్. ఇంకా బీజేపీని మొదలెట్టేసి జుబేదార్ పూనావాలా సమ్ పర్సన్, ఆయనైతే సీఎం సిద్ధరామయ్య అదే పంచ అదే ధోతి కట్టుకోవచ్చు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, సెక్రటరీ రావచ్చు, బయట ఎక్కడైనా విమానాలు కూడా అట్లాగే వెళ్ళవచ్చు. పంట పండించి ఈ దేశానిగా పట్టినం పెట్టే రైతన్న శుభ్రంగానే నీట్గానే ఉన్నటువంటి బట్టల్లో వస్తే సూట్ వేసుకొని రావాలా, ప్యాంట్ వేసుకొని రావాలా, అలా వస్తే అలా చేస్తారా ఏందని చెప్పేసి గట్టిగా అన్నాడు. ఇక దాంతో గవర్నమెంట్ ఒరే అయ్యా అసలు ఏం జరిగింది ఏంటి రా బాబు అని మాల్ వాళ్ళని అడుగునే లోపు ఆ మాల్ అతను ఏం చేశాడు, ఆ సెక్యూరిటీ చేత క్షమాపణ చెప్పించాడు రైతుకి. ఆ మాల్ వాళ్ళు వచ్చి రైతులకు పోల్ మనసు సన్మానం చేసేసి థియేటర్లకు ఆహ్వానించి క్షమాపణ కూడా చెప్పేశాడు. కానీ జరగదు డ్యామేజ్ జరిగిపోయింది. ఇమీడియట్గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది, బెంగళూరుకి సంబంధించి కార్పొరేషన్లో చెప్పి అరే నాయన ముందు ఆ మాల్ని వారం రోజులు ముయించండి రా బాబు, అది కనుక ముయ్యకపోతే కనీసం వారం రోజులు అన్న తేడా కొట్టేలా ఉందరు అన్నారు. మాల్ మూసేశారు. సో మాల్ మరలా వన్ వీక్ తర్వాత ఓపెన్ చేస్తారు. కానీ ఒక రైతు అనేవాడికి సంబంధించి గౌరవం ఎలా ఉండిద్ది ఏంటనేది ఈరోజు యావత్తు దేశం తెలిసేలా చేశారు రైతులు. అండ్ ఒక రైతుకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరిగింది ఏంటన్నది ఆ మాల్ యాజమాన్యానికి తెలిసేలా చేశారు ఈ దేశ ప్రజానీకం. మీరు అన్నం తినేటప్పుడు ఈ అంటే అన్నం కదా, దట్ మీన్స్ ఆ బియ్యం పండించిన రైతులు ఎవరెత్తున్నారో వాళ్ళు బాగుండరమని కోరుకోకపోయినా పర్లేదండి. ఒక రైతు కనిపిస్తే అవహేళన చేయడాలు అడ్డదిడ్డంగా మాట్లాడుకుని దయచేసి చేయకండి.